హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అలంకారాల గురించి తెలుసుకుందాం. అసలు అలంకారం అంటే ఏంటి? చెప్పదలిచిన విషయాన్ని అందంగా మలిచేదే అలంకారం అన్నమాట. అంటే మనం మాట్లాడే మాటలను కానీ వాక్యాలను కానీ అందంగా మాట్లాడడాన్ని అలంకారం అంటారు. ఇవి శబ్దాలంకారాలు. నెంబర్ టూ అర్థాలంకారాలు. నెంబర్ వన్ శబ్దాలంకారాలు. శబ్ద చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవే శబ్దాలంకారాలు. ఇవి ఎన్నున్నాయంటే మొత్తం ఆరున్నాయి. అంత్యనుప్రాస అలంకారం, వృత్యనుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, యమకాలంకారం, ముక్తపద గ్రస్థాలంకారం, లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ అర్థాలంకారాలు. అర్థమును ఆశ్రయించుకొని ఉన్నవే అర్థాలంకారాలు. ఎగ్జాంపుల్స్ వచ్చి ఉపమాలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, రూపకాలంకారం, అతిశయోక్త అలంకారం, దృశ్యాంతర అలంకారం, స్వభావోక్తి అలంకారం, అర్థాంతరన్యాస అలంకారం, శ్లేష అలంకారం, ఉల్లేఖాలంకారం, దీపకాలంకారం, వ్యాజస్తుతాలంకారం, వ్యాజనిందాలంకారం. ఒక్కొక్క దాని గురించి వివరంగా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.